Welcome to SS News. Nen mi Shobha. మార్కెట్ లో డిమాండ్ ఉంటే భావితరాల వారు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందుకు వస్తారని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ విరాట్కర్ అన్నారు. దేశంలో వ్యాపార రంగం తర్వాత అతి పెద్దది చేనేత రంగమని, అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ విరాట్కర్ అభిప్రాయపడ్డారు. చేనేత జౌళి శాఖ మరియు చిక్కోలు వీవర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో 9వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం సోమవారం స్థానిక బాపూజీ కళామందిర్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంగళగిరి వెంకటగిరి మాదిరిగా పొందూరుకు బ్రాండ్ ఇమేజ్ ఉందని, అయితే దీన్ని మరింత విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసిందని, ఈ పథకం ద్వారా చేనేత కళాకారులకు మేలు జరిగిందని భావిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. చేనేత రంగ అభివృద్ధికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉంటే రానున్న భావితరాలు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందుకు వస్తారని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. 2019లో కేంద్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పొందూరుకు విచ్చేసి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాలో అధికారులందరూ ప్రతి నెల మొదటి సోమవారం చేనేత వస్త్రాలను ధరించేలా జిల్లా యంత్రాంగం తరపున ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. అలాగే చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా మొగ్గాలను ఇచ్చి వారిలో నైపుణ్యాలను మరింత పెంపొందించే దిశగా శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పొందూరుకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ మరింత ఇమేజ్ వచ్చేలా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ రంగం మరింత బలోపేతమై అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చేనేత ఉత్పత్తులు మరింత పెరిగే విధంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే విధంగా తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ అని, కొనసాగుతూనే ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంపత్రావు శ్రీదేవి మాట్లాడుతూ హైదరాబాద్ లో నిర్వహించనున్న గైనిక్ కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం అందిస్తున్న చేనేత వస్త్రాల ప్రదర్శన ఏర్పాటు చేయించమని కోరగా, కలెక్టరు అందు నిమిత్తం కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏడీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ జీయుఎం వరప్రసాద్ కుమార్, ఇంటాక్ కన్వీనర్ సన్యాసరావు, ఐఆర్సీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సంపత్రావు శ్రీదేవి, డాక్టర్ పి మాలతి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ అన్నారు. చిత్తూరులో పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడి అత్యంత హేయమైనదని, రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడనడానికి ఇదే నిదర్శనమని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసనపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని, దీన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాయని చెప్పారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామని, టీడీపీ కార్యకర్తలు తొలుత పోలీసులను చంపి తద్వారా పోలీసు కాల్పులు జరిగేలా చూసి ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే తమ రాజకీయ లబ్దికి వాడుకోవాలని చంద్రబాబు చూశారని, రాష్ట్రమంతా ఇది గమనిస్తుందని అన్నారు. చంద్రబాబు చర్య పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దురాలోచన దుష్ట సాంప్రదాయానికి మానుకోవాలని, అతడు ఈ దౌర్భాగ్యపు అలవాట్లు మానుకుని చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలవలేడని, ప్రజల చీత్కారానికి గురికాక తప్పదని కృష్ణదాస్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నరసనపేట పట్టణంలో, ఆదివారంపేట, బొంతల వీధి, సత్యనారాయణ నగర్, కామేశ్వర నగర్లో కృష్ణదాస్ పర్యటించారు. ఆయా చోట్ల ప్రజలకు ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగ మురళీధర్, చింతు రామారావు, కోరాడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చంద్రబాబు ఏనాడు కూడా లేవు. ఇవాళ మరొకసారి అది నిరూపితమైంది. అక్కడ జరిగిన సంఘటనలో ఆయన తాలూకా ప్రవర్తన, ఆయన్ని ప్రోత్సహించే విధానం ఇదంతా కూడా పబ్లిక్ గా రికార్డు అయింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా నిన్న పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం జరిగింది. మరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షునిగా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు చర్యని పోలీసులు శాంతి భద్రతల కోసం, మనకి రక్షణ వలయంగా ఉండేటువంటి పోలీసు వ్యవస్థని మరి ఈ రకంగా దౌర్భాగ్యమైనటువంటి చేష్టలతో రాజకీయ అద్దె పొందాలన్నటువంటి దురాలోచన చాలా దుష్ట సాంప్రదాయం ఇది. మరి ఇది ఆయనకే చెల్లింది. మరి పోలీసు కాల్పులు జరగాలి, తద్వారా
మరి యాజిటేషన్ రాష్ట్రంలో తెచ్చి ఒక ప్రయోజనం పొందాలన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఈ సంత చేసిన చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఏవత రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే అతను భ్రష్టు పట్టిపోయినటువంటి ఆయన రాజకీయ చరిత్ర 23 సీట్లకే పరిమితమైన సందర్భం, మరి తర్వాత ప్రజల ఆరాధ్య నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 151 సీట్లతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రజాభిమానం పొందిన నాయకుడు. ఇటువంటి కుతంత్రాలతో దుశ్చర్యలతో మరి ఆయన అడ్డుకోవడం వల్ల సాంప్రదాయం చాలా చెడ్డది. ఇది నిన్ననే అక్కడ మా శ్రేణులు మాట్లాడే, మీకు ఏదైనా శక్తి ఉంటే మా నాయకుడు మా మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ ప్రాంతం, మరి ఆయన మీద నువ్వు పోటీ చేసి నీ శక్తి ఉంటే నిరూపించుకో, మరి ఇటువంటి చర్యల వల్ల నీకు మరింత తిరస్కరిస్తారే తప్ప ప్రజలెవరూ దీన్ని హర్షించట్లేదు. రాజకీయాల కోసం అమాయకులైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి పోలీసుల్ని మరి వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలన్నటువంటి దుష్ట ఆలోచన. నువ్వు చేసే చర్యలన్నీ రికార్డులు అయ్యాయి. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి దెబ్బతగితే తెలుగుదేశం వాడికి దెబ్బతగినట్టుగా చూపించినటువంటి ఈనాడు అది కూడా చాలా దౌర్భాగ్యం. మరి ఒక ప్రేమ ఒక పార్టీ పట్ల ఉండాలి తప్ప వాస్తవికతని అర్థం పట్టేటట్టు కనిపించినటువంటి చర్యలను కూడా తప్పుడు విధానాలతో తప్పుడు రాత్రలతో మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మభ్యపెట్టాలని చేసే ప్రయత్నం చాలా దౌర్భాగ్యమైందని తెలియజేసుకుంటూ, చంద్రబాబుకి ఇదే తుది ఎన్నికలు, ఆయన మళ్లీ గెలిచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఇది ఇటువంటి తప్పుడు చర్యల వల్ల ప్రజల నుంచి మరింత నిరాదరణకు గురయ్యే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమని హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ అన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని పాతర్లపల్లి గ్రామంలో 247వ రోజు 550 గడపల ప్రజలను ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ నేరుగా కలిశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజారంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం ప్రతిపక్షాలు ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నారన్నారు. అంతేకాక పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశానికి ఆదర్శనీయంగా నిలిచారన్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారని తెలిపారు. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో అనూహ్య మార్పులు తెచ్చారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండలి ఎంపీపీ ప్రతినిధి పిన్నిటి సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, జడ్పీటీసీ మీసాల సీతమనాయుడు, ఎస్ఎంపురం పీఎస్ఎస్ అధ్యక్షులు సనపల్లి నారాయణరావు, మహంతి పెదరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులని అరెస్టులు చేయడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, జిల్లా కోశాధికారి టి సంతోష్ కుమార్ అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు వేతనం చెల్లించాలని, ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్స్, విలీన పంచాయతీ కార్మికులకు హెల్త్ అలవెన్స్, పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ ను కార్మికులు ముట్టడించారు. ఉదయం 5 గంటల నుంచి కార్మికులందరూ పనులు బంద్ చేసి ఆమదర్వలస, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం మున్సిపల్ కార్మికులు 9 గంటలకు శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చి గేటు వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. తమ సమస్యలు చెప్పుకోవాలని కలెక్టరేట్ లోపలికి మున్సిపల్ కార్మికులు వెళ్లడానికి ప్రయత్నించగా అప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. పోలీసులు బలవంతంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఎన్ బలరాం, టి సంతోష్, కె రాజుతో పాటు 101 మందిని బలవంతంగా అరెస్టు చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో
రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ బయట పాదయాత్రలోనూ మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులు కూడా రిస్క్ ఎల్తారని అమలు చేయాలని చెప్పి, అలాగే క్లాబ్ డ్రైవర్లకు 18,500 అమలు చేయాలని, అలాగే విలీన పంచాయతీ కార్మికులకు పిఎఫ్ పిఎస్ఐ అలవెన్స్ అమలు చేయాలని చెప్పి, మృత్యుచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని మేము కానీ అధికారులకు వచ్చిన వెంటనే ఆప్కాస్ లోని కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి అన్నారు. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగి పనిచేశారు. మీ పనిచేసే పన్ను 100,000 రూపాయలు ఇచ్చినా సరే ఎవరు పనిచేయరు. పారిశుద్ధ్య కార్మికులు మాకు ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తాం, వాళ్ళకి సేవలు మేము ఉపయోగించుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 4 సంవత్సరాలు పూర్తయిపోతున్నా సరే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అలాగే పట్టణాలు ఈ మధ్యన అనేక అభివృద్ధి అయ్యాయి, వీధులు అలాగే కాలువలు పెరిగాయి, కానీ కార్మికుల సంఖ్యను పెంచట్లేదు. కార్మికుల మీద పనిభారం విపరీతంగా పెరిగింది. అలాగే వీటితో పాటు క్లాబ్ డ్రైవర్లకి 18,500 వేతనం ఇస్తామని చెప్పినప్పుడు కూడా 11,000కు మించి ఇవ్వట్లేదు. ఈ రోజు కార్మికుల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేసి కలెక్టరేట్ ముట్టడిలు కూడా చేపట్టకుండా ప్రభుత్వ నిర్బంధం విధించడాన్ని సిఐటి గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే ఆగస్టు 17వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంతో పాటు అనేక రూపాల్లో పోరాటాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. అవసరమైతే నిర్వహించిన సమ్మెకు కూడా కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పొందూరు మండలం జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రవలస నియోజకవర్గం పొందూరు మండలం కింతలి పంచాయతీ హాజీపేట గ్రామ జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడు రామ్మోహన్ రావు పాల్గొన్నారు. హాజీపేట గ్రామ జనసేన నాయకుడు పల్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరియు భారీగా వచ్చిన జన సైనికుల మధ్య ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గ్రామ జన సైనికులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క జగన్ రెడ్డి వ్యవస్థ తప్ప అన్ని వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయని, కేంద్రీయ అవినీతితో మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క మినిస్టర్కి ఆయా శాఖ గురించి పరిజ్ఞానం లేకపోవడం మన కర్మని అన్నారు. మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అసలు ఉందా అని ప్రశ్నించారు. పంచాయతీ నిధుల్ని పంచాయతీ కోసం కాకుండా సొంత నిర్ణయాల కోసం ఈ సీఎం లాక్కుంటున్నారు అని, సర్పంచ్లు రోడ్ల మీద ధర్నా చేయడం మహాత్మాగాంధీ కన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడవడమే అని ఆయన మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే పూర్తి అధికారం సర్పంచులకే ఇస్తామని ఆయన ఈ సభాముఖంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మండల అధ్యక్షులు ఎలకల రమణ, పైడి మురళీమోహన్, నియోజకవర్గ నాయకులు సిరిలాపు గణేష్, కొంచాడు సూర్య మరియు జన సైనికులు పాల్గొన్నారు. కొల్లూరు పంచాయతీలో జగనన్న సంపూర్ణ పోషణ కిట్లని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి పంపిణీ చేశారు. కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ సిర్తలి ఏ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జగనన్న సంపూర్ణ పోషణ ప్లస్ కిట్లను పంపిణీ చేశారు. దీని ద్వారా గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు తల్లులకు పౌష్టిక ఆహారం అందించే దిశగా నూతనంగా అమలుపరిచిన ఆహార సామగ్రిని ఇంటికి పంపిణీ విధానాన్ని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ పాత్రో, సర్పంచ్ పైల లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దరెడ్డి పైల మాదయ్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని ఉమెన్స్ కాలేజీ కాంపౌండ్ లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లా ఉమెన్స్ కాలేజీ కాంపౌండ్ లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ని, ఈ రెండు హాస్టల్స్ ను విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ సీనియర్లు జూనియర్లు అనే భావం లేకుండా విద్యా సంస్థలో విద్యార్థులందరూ కలిసిమెలిసి స్నేహపూర్వకంగా
మంచి వాతావరణంలో ఉండాలని, కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని, ఎవరైనా ర్యాగింగ్ వంటి దురాగతాలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షలు తప్పవని, కావున విద్యార్థులెవరూ ర్యాగింగ్ జోలికి పోరాదని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది ఏదుల ఇంద్రప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. హిరమండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు శ్రీకాకుళంలో ఘనంగా స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. హిరమండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు శ్రీకాకుళంలో సందడి చేశారు. 1986 to 1993 సంవత్సరంలో 6 నుంచి ఇంటర్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులంతా శ్రీకాకుళంలోని మీనాకృష్ణ ప్లాజా ఫంక్షన్ హాల్లో ఘనంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. హిరమండలంలో చదివిన ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 80 మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బ్యాచ్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సమ్మేళనానికి కారకుడైన రాజారెడ్డికి కేక్ తినిపించి అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒకే కుటుంబ వాతావరణంతో సందడి చేశారు. స్నేహితులతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 4 ఏళ్లుగా తమ బ్యాచ్ కు చెందిన వారంతా కలిసి ఎక్కడో ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు నిర్వాహకులు వారణాసి రాజారెడ్డి తెలిపారు. స్నేహితుల దినోత్సవం కుటుంబాలతో కలిసి నిర్వహించుకోవడం ఈ బ్యాచ్ ప్రత్యేకత అన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ తో మృతి చెందిన బాల్యమిత్రుడు గుమ్మడి రామకృష్ణ పడవల వినయలకు నివాళులర్పించారు. పూర్వ విద్యార్థులు లాలిశెట్టి కుమారస్వామి, దేవరశెట్టి సుకన్య, మచ్చ నిర్మల, అందవరపు ఇందిర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ లో జరుగు స్పందన గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులకు మధ్యాహ్న సమయంలో జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న సత్యసాయి భజన మండలి మరియు సామాజిక సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో జరిపించబడుతున్న ఆహార పంపిణీ సేవా కార్యక్రమం 8/8/2022 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుండి నేటి వరకు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం మున్ముందు ఎట్టి ఆటంకాలు రాకుండా జరగాలని సభ్యులు కలెక్టర్ వారిని కోరారు. నిబద్ధత అంకిత భావంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ పిలుపునిచ్చారు. నిబద్ధత అంకిత భావంతో విధులు నిర్వహించండి అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లాలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు వివిధ అనారోగ్య కారణాలతో సర్వీసులో ఉంటూ మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు సచివాలయాల్లో వివిధ శాఖల్లో కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు 4 కలెక్టర్ అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ కార్యాలయాల్లో పనిచేస్తూ కోవిడ్ తో మరణించిన వారి వివరాల నివేదికలు సత్వరం అందజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళీకృష్ణ, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.